संगारेड्डी जिल्ला रामचंद्रपुरम बंडलगुड ग्रामंलो कब्जालकु गुरवुतुन्न श्मशान वाटिकनु कापाडालनि ओक युवकुडु विद्युत् टवर् एक्कि हल्चल् चेशाडु। दींतो पोलीसुलु रंग प्रवेशं चेसि युवकुन्नि अदुपुलोकि तीसुकुन्नारु। संगारेड्डी जिल्ला रामचंद्रपुरम पोलीस स्टेशन परिधिलोनि बंडलगूड ग्रामंलो विद्युत हाईटेंशन टवर् एक्कि कांग्रेस पार्टी युव कार्यकर्त कदीर् आंदोलनकु दिगाडु। ग्रामंलो श्मशान वाटिक स्थलं कब्जा अवुतुंदनि దానిని కాపాడి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశాడు। స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్త కదిర్ విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కిన విషయాన్ని తెలుసుకున్న రామచంద్రపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కదిర్ను అదుపులోకి తీసుకున్నారు। ఈ సందర్భంగా కదిర్ మాట్లాడుతూ బండ్లగూడ గ్రామ అవసరాలకు అనుగుణంగా శ్మశాన వాటిక స్థలాన్ని వినియోగించాలని కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ప్లాట్లుగా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు। అయితే గత 4 సంవత్సరాల నుంచి కబ్జా గురైతుంది। ఆ నాకు సర్వే మన సమాధానిక వాటి సర్వే నెంబర్ 32 5 ఎకరాలు 2 గుంటల భూమి ఉంది ఇంతకుముందు। ఇప్పుడు వచ్చేసి 2 గుంటల 2 గుంటలు 1 ఎకరా 2 ఎకరాలు 14 గుంటలు ఉంది। దాని మొత్తం కబ్జా చేసి పడేసారు ప్రజాప్రతినిధులందరూ। దీనికి ఆ కంపెనీ చిన్న కంపెనీ ముందు కూడా మేము కొట్లాడతాం మా మీద కేసు పెట్టారు బంధు మీద కేసు పెట్టారు కోర్టుకు వెళ్ళాము కేసులకు తిరిగడం వచ్చినాం। అది ఇంకోటి ఏమంటే దీనికి మొరం శాంక్షన్ అయింది 30 లక్షల దాకా మొరం శాంక్షన్ అయింది। ఆ మొరం కాకుండా అడ్డమైన డెస్ రోడ్ల మీద పలకొట్టి మోల్డింగ్ మట్టి అవన్నీ తెచ్చి డంపింగ్ యాడ్ చేసి పడేసారు। ఆ అడ్డమైన చెత్తేశారు ఇప్పుడు సుమారు 6 అడుగుల దాకా బంధు తీయడాలంటే మొత్తం రాళ్ళు రెప్పలు మన రోడ్ పలకొట్టి మొత్తం మగ్గు వస్తున్నాయి। ఇప్పుడు రేపు మొన్న బక్రీద్ పండుగ జరిగింది దేశంగా మొన్న బక్రీద్ పండుగకి వెళ్తే ముఖాలు అంతవరకు నీళ్లు నా సొంత నిధులతోనే ఆ దేశీ పిల్లలు కాలువ కూడా తీపించినా మేము ఆ నీళ్ళలో మేము ఎట్లా ప్రార్థించుకుంటే వెళ్ళాలి పూలేయడానికి పోతుండే కూడా అంత ఇబ్బంది ఉంది। ఇప్పుడు కూడా చూడండి మీరు పూడితేనే అలాగే ఉంది వర్షం నీళ్ళు కూడా పూడడానికి ఛాన్స్ లేదు। మా డిమాండ్ ఏంటంటే అన్నీ ఎట్లా చేస్తుండే మా సార్ ఎమ్మెల్యే సార్ గారు మా బల్లవడం కూడా అట్లా అభివృద్ధి చేయండి అట్లా చేస్తలేరు చేస్తామంటే ఎవరు చెప్పుకుంటా చేస్తలేరు మీ బొంతుల గడ్డ లేచి టైం వచ్చినప్పుడు చేస్తామని చెప్తున్నాను ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ గారు ఇంటికి కూడా ఉపయోగించాను